యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేయత చూపుతారని దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని చెప్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు। ఎల్బి స్టేడియంలో ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది। తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు। తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు కొండ సురేఖ జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేశారు। తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బి స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువు తీరింది। ఇక అంతకు ముందు సోనియా గాంధీతో కలిసి పూల వాహనంపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు। కార్యక్రమానికి హాజరైన ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు। కాంగ్రెస్ చీఫ్ కార్గే రాహుల్ ప్రియాంక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్లను వేదికపైకి రేవంత్ రెడ్డి స్వాగతించారు। తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు రేవంత్ రెడ్డి స్వాగతం పలికి వేదికపైకి తీసుకొని వచ్చారు। యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది। ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు। మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు। ఇక ఆ తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు। మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు। ఇక ఆ తర్వాత మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు। ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ కేటాయించారు। అలాగే మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పురపాలక శాఖ తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాల శాఖ పొన్న ప్రభాకర్కు బీసీ సంక్షేమ శాఖ కొండ సురేఖకు శ్రీ శిశు సంక్షేమ శాఖ దామోదర రాజనరసింహకు ఆరోగ్య శాఖను కేటాయించారు। తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు। కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారెంట్ల ఫైళ్లపైనే సీఎంగా ఆయన తొలి సంతకం చేశారు। ఇక మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే వేదికపై ఉన్న సోనియా గాంధీకి ఇతర పెద్దలకు రేవంత్ రెడ్డి తన భార్య గీత కూతురు అల్లుడిని పరిచయం చేశారు। ఇక ఈ సందర్భంగా రేవంత్ దంపతులు సోనియా గాంధీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు చేసుకున్నారు। రేవంత్ భార్యకు సోనియా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు। ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి ఆయన మంత్రుల బృందానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాభినందనలు తెలిపారు। ఇక తెలంగాణలో ప్రజాప్రభుత్వం పని మొదలైందని బంగారు తెలంగాణ కలను తాము సాకారం చేస్తామని అన్నారు। తాము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి మాట నిలుపుకుంటామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు। తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు। రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు దానసరి సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూదిళ్ల శ్రీధర్ బాబు కొండ సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు।
సంతానం లేని ఎంతో మంది దంపతుల జీవితాల్లో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ సంతోషం నిలిపింది. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ నగరంలో బేబీస్ మీట్ అనే కార్యక్రమాన్ని హోటల్ ఐటీసీ కాకతీయ హైదర్ మహల్ బేగంపేటలో నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ లో నిర్వహించింది. ఈ బేబీస్ మీట్ కార్యక్రమంలో ఇప్పటివరకు 49 సేవలను వినియోగించుకొని తల్లిదండ్రులు ఆయన దంపతులకు తమ పిల్లలతో ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉంటుందని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా 49 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి జ్యోతి సరికొత్త టెక్నాలజీతో మరిన్ని నూతన సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ 9న జరగబోయే బేబీస్ మీట్ కార్యక్రమానికి సినీతార స్నేహతో పాటు స్పెయిన్ నుండి సీనియర్ ఎంబ్రోలజీ కౌన్సిలెంట్ జావేర్ హీరో హాజరు కానున్నట్లు తెలిపారు. హలో అండి, నేను డాక్టర్ శశిప్రియ, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 సికింద్రాబాద్ బ్రాంచ్. సో మనకు ఒక స్మాల్ ఈవెంట్ ఉంది డిసెంబర్ 9th ఐటీసీ కాకతీయలో. సో ఈ ఈవెంట్ ఏంటి అని అంటే ఇది ఒక సెలబ్రేషన్ అనమాట. సో మనకి ఇన్ ఇయర్స్ నుంచి మనతో పేషెంట్స్ ఒక ఫ్యామిలీ లాగా మన ప్రోగ్రెస్ అయింది. సో దీనివల్ల మనకి ఈ ఐవీఎఫ్ బేబీస్ ఎవరైతే ఉన్నారో, సో 70 to 100 ఐవీఎఫ్ బేబీస్ని ఆ రోజు మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ ఈవెంట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు జిల్టెక్స్ అనే రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి మనము మన ఏపీ బ్రాంచెస్ అన్నింటిలో ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాము ఫస్ట్ టైమ్. అండ్ ఇది ఆల్రెడీ మనకి ఈ తెలంగాణ బ్రాంచెస్ అన్నింటిలో ఎగ్జిస్టింగ్ ఉంది. ప్లస్ దాంతోపాటు వరల్డ్ ఫేమస్ మన ఎంబ్రియాలజిస్ట్ హేవియర్ అనేసి మనకు అసోసియేషన్ అవ్వడం జరిగింది 49 ఫర్టిలిటీ అసోసియేషన్తో. సో అండర్ హిస్ ఎస్ఓపీస్ మన ల్యాబ్స్ అన్ని ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో వీటన్నిటిని సెలబ్రేట్ చేసుకోవడానికి వీఆర్ ఇన్వైటింగ్ ఎవ్రీ వన్ ఆన్ డిసెంబర్ 9 టు ఐటీసీ కాకతీయ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇది ఒక ప్రివిలేజ్ అనమాట. ఐ హ్యావ్ 3 అనౌన్స్మెంట్. ఫస్ట్, మన 49 ఫర్టిలిటీ సెంటర్లో ఒక జిల్ట్రిక్స్ అనేది వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఒక ఎంతోమంది పిల్లలు కనటం చాలామందికి ఈజీ ఉంటుంది, బట్ కొందరికి అది పోరాటం అనమాట. ఎగ్జాంపుల్, జస్ట్ నిన్న ఒక లేడీ 20 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఫస్ట్ టైం షీ బికేమ్ మదర్. ఆ చూపే మాకు ఒక మోటివేషన్ అనమాట. సో ఇటువంటి అదే తను 10 ఇయర్స్ బిఫోర్ టెక్నాలజీ లేక షీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ అ మదర్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వాన్స్ టెక్నాలజీ పిల్లలు లేక బాధ. సో ఆ రకంగా చూస్తే ది ఎన్వైరన్మెంట్ ఇస్ అమేజింగ్. నౌ సెకండ్ వచ్చేసి నా జర్నీలో నేను చూసింది డాక్టర్ జ్యోతి గారు విత్ ది ఎంటైర్ 49 టీమ్ దే హ్యావ్ బీన్ గివింగ్ ఇన్పుట్స్ లైక్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా మెరుగైన ట్రీట్మెంట్ని అందజేయాలి పేషెంట్స్కి, ఎట్లా సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ కూడా ఇది చాలు దిస్ మచ్ ఇస్ ఎనఫ్ అని సెటిల్ అవ్వాలని అనుకోవట్లేదండి. వి వాంట్ టు టేక్ ఇట్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. సో వీ స్టార్టెడ్ ఇనీషియల్గా నేను ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ని ఎక్విప్ చేయడం స్టార్ట్ అయింది. అది బాక్స్ ఇంక్యుబేటర్స్ టు బెంచ్ టాప్ ఇంక్యుబేటర్స్ టు ఈవెన్ ఫర్దర్. సో వీఆర్ అప్గ్రేడింగ్ ఎవ్రీ డే. నౌ సెకండ్ వచ్చేసి లైక్ డాక్టర్ శశిప్రియ హ్యాస్ అండ్ ఫర్ చైల్డ్లెస్ కపుల్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ బేబీస్ ఫర్ ఇయర్స్ ఆన్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ సక్సెస్ రేట్. సో అవర్ 4 పిల్లర్స్ ఆర్ ఆన్ సేఫ్టీ, ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ టెక్నాలజీ. సో వెన్ వీ సే టెక్నాలజీ, the first technology that we brought in 6-7 months back, that was RI Witness, which has added real value to us, and going forward it's going to add value. Similarly, we are bringing in Ziltrix. It's another big technology, globally accomplished technology. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్లు రవి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది, తెలంగాణ సంఖ్యలు తెగిపోయాయి, తెలంగాణ ప్రజలకు మరోసారి స్వాతంత్రం వచ్చినట్టయింది, ప్రజలు కోరుకున్న తెలంగాణ మళ్లీ వచ్చింది, తొలి సంతకం 6 గ్యారెంటీల మీద చేసి తొలి ఉద్యోగం ఇచ్చి ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి ప్రజాదర్బార్కి శ్రీకారం చుట్టడంతో తెలంగాణలో తొలి రోజే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం హర్షణీయమని మల్లు రవి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్కకి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలని హరీష్ రావు అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నానని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లీష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని తాను హామీ ఇస్తున్నానని అంటూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎల్బీ స్టేడియంకు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతుంటున్నానని బండి సంజయ్ ట్వీట్ చేశారు. వారు తమ పదవీ కాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీఆర్ నేత గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. కరీంనగర్ బరిలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగడం పట్ల ఆయన సొంతం ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండో ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి ఇవాళ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా వ్యవహరించగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయించారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ఆర్థిక శుభాభినందనలు. మీ నాయకత్వంలో మన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా నియమితుడైన మల్లు భట్టి విక్రమార్కకు, నూతన మంత్రివర్గానికి, కాంగ్రెస్ శాసనసభ పక్షానికి కూడా చిరంజీవి విషెస్ తెలిపారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కొన్ని పరిణామాల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలుసు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిలోనూ కొనసాగారు. చిరంజీవి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పార్టీకి రాజీనామా చేయకపోవడం వల్ల సాంకేతికంగా ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని భావించాలి. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఈ మధ్యాహ్నం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో రేవంత్ కూడా పాల్గొన్నారని, ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించాలని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వాగ్దటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రగతి భవన్ ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముందు ఉన్న బారికేట్ల తొలగింపు పనులు అధికారులు చేపట్టారు. గ్యాస్ కట్టర్లు, జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తున్నారు. వాటితో పాటు రోడ్డు పక్కన ఉన్న షెడ్ గ్రీన్స్ ను కూడా తీసేస్తున్నారు. ఇక బారికేట్ల లోపల నుంచి వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తరలివెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను నెరవేర్చుతామని కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి తెలిపారు.
పట్టాంచెరువు నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలను వెలికి తీశామని వెల్లడించారు. వాళ్ళ తరపున మా సీనన్న ఆదేశం మేరకు, కాట సీనన్న ఆదేశం మేరకు మున్సిపల్ తరపున మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకటి స్వల్ప మెజార్టీతో మాకు బాధాకరం విషయం, స్వల్ప మెజార్టీతో మేము పోయినాం కానీ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ అన్న ఉన్నాడు, రేవంత్ అన్న సీఎం అవుడు, మాకు ఎంతో సంతోషంగా ఉంది. 6 గ్యారంటీ కంపల్సరీ ప్రజలలో తీసుకుపోతాము. 6 గ్యారంటీ అవినీతి ప్రభుత్వం పోయింది, మంచి ప్రభుత్వం వచ్చింది. పటాంచెల్లో అవినీతి ఎవరెవరు చేసినో కంపల్సరీ బయట పెడతాము. బయట పెట్టి మా సీనన్న అందరినీ ఏమేమి చేయాలో, ఏడ గవర్నమెంట్ భూములు ఏమేమి సాధించుకోరో అది కంపల్సరీ రికవర్ చేసుకొని అవినీతి ప్రభుత్వం పోయినందుకు మేము సంతోషపడుతున్నాము. అందరం కలిసి ఎల్బీ స్టేడియం పోయి మా రేవంత్ అన్న ప్రమాణస్వీకారానికి పెద్దెత్తులా తరలిపోతున్నామని మాకు చాలా సంతోషం ఉంది. ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఇప్పుడు సంతోషపడుతున్నారు జనాలందరూ. తెలంగాణ రుణం తీర్చుకున్నట్టు అయింది తెలంగాణ ప్రజలని మేము ఒకటే అనుకుంటున్నాము. అందరికీ తెలంగాణ ప్రజలకు ప్లస్ అమీన్పూర్ మున్సిపాలిటీ వాళ్ళకు అందరికీ సంతోషకరమైన విషయము. తెలంగాణ ప్రజలందరూ నైతికంగా ఈరోజు గెలవడము, ఈరోజు ఈ కేసీఆర్ మన కేసీఆర్ పట్టిన దరిద్రం తెలంగాణకి ఈరోజు విరుగుడైపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఈరోజు ప్రజల దాకా నిరుపేదల దాకా ఈరోజు 6 పథకాలు ఏవైతే తీసుకొని వచ్చినామో కాంగ్రెస్ పార్టీ, అది ఖచ్చితంగా మన పడంచేరు నియోజకవర్గంలో పూర్తి బాధ్యతగా ఈరోజు కాటసిన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు ప్రజల దాకా తీసుకెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఈరోజు బాధ్యత మున్సిపాలిటీ అమీన్పూర్ మున్సిపల్ నుంచి కూడా సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నైతికంగా ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బీసీలోని ఏ గ్రూప్ అత్యంత వెనుకబడిన యాచక సంచార కులాలు ఉన్నాయని తెలంగాణ బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ భాగయ్య అన్నారు. ఏ గ్రూప్లో ఉన్న ఈ కులాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఇతర గ్రూపులకు తీసుకొచ్చి కలిపితే నష్టపోయేది చిన్న కులానేనని గుర్తించాలన్నారు. పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ నరహరితో కలిసి భాగయ్య మాట్లాడారు. ఏ గ్రూపులో ఉన్నా కులాలకు ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాచకులు, సంచార జాతులు, పోచమ్మలు, దొమ్మరోళ్ళు, జోగీలు, గంగిరెద్దులు, తోలుబొమ్మల జాతులు మరి అధ్వానమైన స్థితిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా వీరిపైన దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. తరగతుల బీసీ ఏ గ్రూప్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ప్రొఫెసర్ ఎంబాగయ్య నా పేరు. 40 సంవత్సరాల పైనుంచి బీసీల గురించి అందులో ఏ కులాలు ఉన్నటువంటి వాళ్ళ పరిరక్షణ హక్కులను రక్షించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. హైకోర్టు దాకా కూడా పోయి గెలిచినాం మేము. ఇందులో ఏ గ్రూపులో, ఏబిసిడి గ్రూపులో ఏ గ్రూపు అత్యంత వెనుకబడిన వారు భిక్షప్ కులాలు ఉన్నారు. ఇందులో ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు పోషమల వాళ్ళు, దొమ్మరోళ్ళు, పిచ్చకుంట్ల వాళ్ళు, జోగీలు, కాటికాపర్లు, గంగెడ్లొళ్ళు ఇట్లాంటి వాళ్ళు మరీ అధ్వానమైన స్థితిలో, తోలుబొమ్మలొళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కనీసము వీళ్ళకి రిజర్వేషన్ సంగతి కూడా ఇప్పటి నేటి వరకు తెలియదు. ఎవరినైనా మేము ఎప్పుడైనా మీటింగ్ రమ్మానంటే వాళ్ళు మాకు కిరాయిలు ఇవ్వంటారు. అంతటి దీనస్థితులు ఉన్నటువంటి వాళ్ళు బీసీ గ్రూప్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళను మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా, మరి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కులం యొక్క అవగాహన తెలుసు, ఈ బీసీ గ్రూప్లో ఉన్నటువంటి భిక్షకులను రక్షించాలని చెప్పి వాళ్ళకి వినతి చేస్తున్నాం. వాళ్ళు స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి వినతి పత్రం కూడా ఇస్తాం. అయితే ఇందులో ఉన్నటువంటి కులాలను గుర్తించడానికి ఒక కమిషన్ వేయాలి. కులగణనతో పాటు కమిషన్ వేస్తే ఏది, ఏ సామాజిక వర్గంలో ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, ఏ సమాజం ఎట్లా బతుకుతుంది, వాళ్ళ జీవన విధానం అంతా వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఆ జీవన విధానం రావాలంటే వీళ్ళు కమిషన్ వేయాలి. కమిషన్ వేసినప్పుడు కులాలంతా పిలిచి ఆ దాంట్లో ఏ సాధక బాధకాలు ఉన్నాయో వాళ్ళందరి చేత వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వాటిని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది ముఖ్యమంత్రి, రాబోయే ముఖ్యమంత్రి గారికి మా యొక్క విజ్ఞప్తి. బీసీఏ గ్రూప్ పరిరక్షణ సమితి ద్వారా రాష్ట్ర బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా నా పేరు ఎంఎస్ నరహరి. ఈ యొక్క ఆర్థికంగా ఏది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో యాచక కులాలు ఈ ఉన్నాయంత 36 కులాలు యాచక కులాలు ఉన్నాయి, మిగతా ఒక వృత్తి కులాలు ఉన్నాయి. అయితే వృత్తి కులాలు కూడా ఏమి ఎదుగుదల ఏం లేదు. యాచక కులాలు అంటే మీకు అర్థమైంది, భిక్షాటన కులాలు. భిక్షాటన కులాలలో తెచ్చి ఈ యొక్క మళ్ళీ ఒక పెద్ద
కులాలని ఇప్పుడు 27 కులాలు ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన కులాలని మనం తొలగించిన కులాలు ఆంధ్ర ప్రాంత మన తెలంగాణ ఏర్పడి ఎందుకు ఏర్పడ్డదంటే నీళ్లు నిధులు ఇవన్నీ అన్యాయం కోసమే మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో మళ్ళీ వాళ్ళు ఒక రాజకీయంగా లబ్ధి కోసం మళ్ళీ ఒక 27 తొలగించిన 27 కులాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి. ఆ కులాలన్నీ తెచ్చి మళ్ళా మన ఒక తెలంగాణ ప్రాంతానికి తెచ్చుకుంటే వీళ్ళు ఒక పిల్లలు ఇప్పటికే నిరుద్యోగులుగా చాలా కష్టమైన ఉంది తెలంగాణలో. వాళ్ళని తెచ్చి కలిపితే మళ్ళీ ఒక వీళ్ళు ఒక 100 ఏళ్ళు మళ్ళీ వెనుకపోయే ప్రమాదం ఉంది.